हाई फ्रेंड्स वेलकम टू डीजी सेवा पाई रोज़ वीडियो नेन कैश आउट चूपना चूप्चना कैश आउट अंटे वॉलेट टू डबूल मी अकाउंट की सेटिल ओके सेटिलमेंट चेयाले मुझे डीजी सेवा पाई डॉट को डॉट इन दिन तरह एईपीएस लॉगिन ओके प्रोसीड यूजर आईडी एंड पासवर्ड एंटर चेयाले ओके साइन इन ओटीपी अड़ती ओटीपी इव्वाली दिन तरह लॉगिन अन दिन तरह स्क्रीन पक्ने इक चूँ सर्विसेस कैश आउट ओके कैश आउट क्लिक दिन तरह यह विधा वस्तु ओके वॉलेट कैश आउट इक रूम ऑप्शन उठाई वॉलेट कैश आउट वॉलेट ट्रांसफर वॉलेट कैश आउट अंटे वॉलेट टू नुंडी मी अकाउंट की वॉलेट ट्रांसफर अंटे वॉलेट टू नुंडी वॉलेट वन की మార్చుకోవచ్చు ఓకే సో ఇక్కడ క్యాష్ అవుట్ పెట్టుకుంటాం క్యాష్ అవుట్ పెట్టుకున్న దాని తర్వాత అమౌంట్ ఎంటర్ చేస్తాం ఆటోమేటిక్గా బ్యాంక్ యాడ్ అయ్యి ఉంటే ఇక్కడ చూపిస్తుంది ఓకే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఓకే సెలెక్ట్ చేసుకొని మీరు అమౌంట్ ఎంటర్ చేసింది కాబట్టి ఐఎంపిఎస్ నెఫ్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు పంపించుకోవచ్చు ఐఎంపిఎస్ పెట్టారనుకోండి వెంటనే వస్తుంది నెఫ్ట్ పెట్టారంటే ఒక 4 to 5 hours దాకా టైం పట్టచ్చు ఓకే అలాగే నెఫ్ట్ సండేస్ రోజు వర్కింగ్ ఉండదు అలాగే నాన్ బ్యాంకింగ్ హాలిడే ఉన్న రోజు నెఫ్ట్ అన్నది మీకు వర్క్ అవ్వదు ఓకే ఐఎంపిఎస్లో ఛార్జెస్ ఉంటాయి నెఫ్ట్లో ఎటువంటి ఛార్జెస్ అన్నవి ఉండవు ఓకేనా అండి సో మీరు ప్రొసీడ్ కొట్టినప్పుడు ఈ విధంగా లోడ్ అవుతుంది సక్సెస్ అయ్యింది అనుకోండి ఈ విధంగా మెసేజ్ వస్తుంది ఐడి వస్తుంది అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేసాం మొత్తం సక్సెసా ఫెయిల్యూరా మొత్తం అంతా ఇక్కడ వస్తుంది ఓకే ఇప్పుడు ఎవరికైతే అకౌంట్ యాడింగ్లో లేదో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ సింబల్ ఉంది కదా అకౌంట్ యాడింగ్ క్యాష్ అవుట్కి వచ్చి యాడ్ అకౌంట్ కొడతాం కొట్టిన దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ అకౌంట్స్ కొన్ని యాడ్ అయ్యి ఉన్నాయి సో ఈ మొత్తం 6 accounts యాడ్ చేసుకోవచ్చు ఈ 6 accounts మీ సెల్ఫ్ అవ్వచ్చు మీ రిలేటివ్ అవ్వచ్చు ఓకే ఇక్కడ యాడ్ అకౌంట్ చేస్తాం వీటిని వన్స్ యాడ్ చేసామంటే రిమూవ్ చేసే ఆప్షన్ ఉండదు చూసుకోండి ఓకే ఇక్కడ యాడ్ పర్సనల్ అకౌంట్ దగ్గర బెనిఫిషరీ అకౌంట్ నెంబర్ మీ అకౌంట్ నెంబర్ ఇస్తాం ఓకే బ్యాంక్ నేము ఐఎఫ్ఎస్సి కోడు మీరుంటున్న పిన్ కోడు అలాగే ఓటీపీ మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే అకౌంట్ యాడ్ అవుతుంది అకౌంట్ యాడ్ అవ్వాలి అంటే మినిమం వాలెట్ 2 20 rupees యాడ్ చేసుకున్న దాని తర్వాత అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు ఓకే అలాగే యాడ్ రిలేటివ్ అకౌంట్ మీ రిలేటివ్స్ది మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ లేదా మీ బ్రదర్ది కానీ ఎవరిదన్నా యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఇవన్నీ కూడా మీరు పెట్టి డీటెయిల్స్ సబ్మిట్ చేసి చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా పర్సనల్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు రిలేటివ్ కూడా యాడ్ చేసుకోవచ్చు టోటల్ ఓన్లీ 6 accounts ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్